పాఠ్య పుస్తకాలలో ఇప్పుడు మన చైతన్య నారాయణ లేకపోతే కెనడయినో లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇట్లాంటి వాటిట్లో ఏం చేస్తుంటారు గవర్నమెంట్ ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ ఏమైనా వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారా వాటిట్లో ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పిస్తారు మిగతాది త్రిబుల్ ఐటీ సెక్షన్ అని టోఫెల్ సెక్షన్ అని ఇట్లాంటివి ఇస్తుంటారు కదా అవునా కదా నేను చెప్పింది అబద్ధమైతే దాన్ని సరిచేసేటువంటి అధికారం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రైవేట్ పాఠశాలకి కార్పొరేట్ పాఠశాలకి ఎందుకు పంపిస్తున్నారు చిన్నతనం నుండినే వాళ్ళకి ఆయా బోధన ఉంటే వాళ్ళు పెద్ద అయ్యే టైంకి ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటారని డబ్బున్న వాళ్ళకి అది అవకాశం కుదురుతుంది డబ్బు లేకపోయినా మధ్యతరగతి అప్పులు చేసైనా తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఇట్లాంటివి చేస్తున్నారు ఇప్పుడు ఇదే పని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లలో కూడా చేపిస్తుంది జగన్ సర్కార్ ఒక రోజులో మారిపోయే పాఠశాల ఖచ్చితంగా టైం పడుతుంది మార్పు అనే దాన్ని ఓకే అంగీకరించకపోయినా నష్టంలే కానీ ద్వేషించాల్సిన అవసరం ఏంటో తెలియదు తాజాగా టోఫెల్ శిక్షణ ఇవ్వడం కోసం కొన్ని పాఠ్యాంశాలు తీసేయమన్నది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నియంత్ర ధోరణిలో ఇదొకటి అంటే టోఫెల్ ఏమన్నా భూత నేర్చుకోవడానికి టోఫెల్ నేర్చుకుంటే బెటర్ అని కదా కొన్ని పాఠ్యాంశాలు తీసేసి ఇది కాకుండా ఈ చెప్పండి అయ్యే టోఫెల్ అంటే అది భూత నీత అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో కూడా కొన్ని పాఠ్యాంశాలను పక్కన పెట్టించి టోఫెల్ల శిక్షణ ఎక్కువ చేయమన్నాడట అది జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలకి పరాకాష్ట అంట పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి చేసేది కూడా దాని వెనకాల రాజకీయం చూసేటువంటి ధోరణిని నీచమనాలా నికృష్టమనాలో అర్థం కాని పరిస్థితి